దేవినేని ఉమాకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తనని లక్ష్యంగా చేసుకుని ఉమా పనిచేస్తే సరైన సమయంలో సమాధానం చెప్తానన్నారు. దేవినేని ఉమా వ్యవహారాలన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు. ఉమాకు టికెట్ ఇచ్చినా తన వర్గం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అంటున్న వసంత కృష్ణ ప్రసాద్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరినటువంటి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తొలిసారి పార్టీ ఆఫీస్కి వచ్చారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే వసంత్ ఉన్నారు సార్. ప్రధానంగా పార్టీలో చేరారు, అసమ్మతి మాత్రం మైలవరంలో మీ చిరకాల ప్రత్యర్థి దేవినేని ఉమా మాత్రం కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, మీకు వ్యతిరేకంగా ఎలా చూస్తారు? అది వారి వ్యవహార శైలి, వారు ఆ రకంగా మరి ఏమి ఉందో నాకు తెలియదు. నన్ను చంద్రబాబు నాయుడు గారు పార్టీలో నీ కార్యక్రమాలను కొనసాగించు, నాయకులందరిని కలువు, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా వాటన్నిటికీ అటెండ్ అవ్వమని చెప్పారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను పార్టీకి పాజిటివ్ యాటిట్యూడ్లో సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేవాడిని తప్పితే నేను నెగిటివ్ యాటిట్యూడ్ వ్యతిరేక దృక్పథంతో నడిచేవాడిని కాదు. కాబట్టి నా పని నేను చేసుకెళ్తాను. చివరికి ఎవరి కోణంలో వెళ్ళినా కూడా అందరం రావాల్సింది ఒక గూటికే, ఒక దారికే. అదే పద్ధతి జరుగుద్దని అనుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకు మారుపేరు. అక్కడ ఒక 2.5 దశాబ్దాలుగా పనిచేస్తున్న వ్యక్తి సరే కొద్ది రోజుల తర్వాత అయినా కలిసి పార్టీ లైన్లోనే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుందని ఆకాంక్షిస్తా ఉన్నాను. సార్, మైలవరం పాలిటిక్స్ చూస్తే మీరు వైసీపీలో ఉంటే ఆయన టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు సేమ్ పార్టీకి వచ్చిన తర్వాత మీరు రాకని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు, వచ్చిన తర్వాత జాయినింగ్ అయిన తర్వాత కూడా మైలవరంలో కార్యక్రమాలు మీకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పరిస్థితి, అది పార్టీ కార్యక్రమాలుగా ఆయన చెప్పుకుంటున్నారు. అధిష్టానానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయి, లేకపోతే ఈ వ్యవహారం అనేది అక్కడ ఆసక్తికరంగా మారింది మైలవరం? అంటే ఈ విషయాలన్నీ పార్టీ దృష్టిలో ఉన్నాయండి. పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకొని ఏమి చెప్తే నేను అది చేస్తాను, దానికేం ఇబ్బంది లేదు. పార్టీ కార్యక్రమాలుగా వారు చేస్తూ ఉన్నారు, అది పార్టీ కార్యక్రమాలు అయితే స్వాగతించాల్సిందే. దాంట్లో నన్ను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాట్లాడితే దానికి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను తమకు సమాధానం చెప్తాను. ఈ సమన్వయం సాధించటం, కలిసి ప్రయాణం చేయటాలు, లేకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళాలనేది పార్టీ చెప్పిన మేరకు తప్పకుండా అదే ప్రకారం నేను నడుచుకుంటాను. టికెట్ అంశానికి ఒకసారి పరిశీలిస్తే ఇంతవరకు అధిష్టానం నుంచి అయితే జాబితా విడుదల కాలేదు. ప్రచారంలో ఉన్న పేర్లు చూస్తే మీది కానీ ఉమా గారిది కానీ అటు బొమ్మసాని గారిది కానీ వాళ్ళిద్దరూ కలిసి పనిచేసే ప్రయత్నం కూడా నిన్న ఉమా చేయటం, ఆ తర్వాత ఆయన మాత్రం నేను ఇండివిజువల్గా వెళ్తాను ఉమాతో వెళ్ళాను, అంటే ఎలా చూస్తారు ఈ మొత్తం ఈక్వేషన్స్? అంటే మీకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఒక గలాన్ని వినిపించే ప్రయత్నం ఉమా చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. నేను దాని మీద ఏమి వ్యాఖ్యానించలేనండి. బొమ్మసాని సుబ్బారావు గారు మా అన్న, ఒక 2 తరాల నుంచి మా నాన్నగారు, వాళ్ళ తాతగారు, మా నాన్నగారు, వారి తండ్రి గారు, అట్లాగే నాన్నగారు సుబ్బారావు గారు, నేను సుబ్బారావు గారు ఇట్లా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ కలిసే ఉన్నాం. ఉమాగారుతో కలిసి వెళ్ళినా, వాళ్ళిద్దరూ కలిసి చేసినా, వాళ్ళిద్దరూ ఎందుకు కదా లేంగుడు కలిసి ముగ్గురు కలిపి చేద్దాం, ఎవరు టికెట్ వస్తే వాళ్ళు పనిచేద్దాం అనేది నా నినాదం. ఉమాగారికి టికెట్ వచ్చినా నేను ఆయనకు పనిచేస్తాను, నా వర్గీయులతో నేను పని చేపిస్తాను, దాంట్లో ఏమి సందేహం లేదు. అట్లాగే మీకు పెనమలూరులో కూడా సర్వే చేసింది అధిష్టానం, మీకు పెనమలూరు ఆప్షన్ ఉందని కూడా మీ అసమ్మతి నేతలు ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ కాకపోతే అక్కడ కూడా ఆప్షన్ ఉంది, దానికి ఏం చెప్తారు? నేను చెప్పగలిగేది ఏం లేదండి, పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటానని నేను చెప్తా ఉన్నాను. మైలవరం రాజకీయాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నానని అయితే వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. అటు దేవినేని ఉమాకి టికెట్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కలిసి తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, అసమ్మతి వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన నిర్ణయం వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని అయితే చెప్తున్నారు. ఇక పార్టీ టికెట్ నిర్ణయం మాత్రం ఫైనల్గా అధిష్టానం చెప్పిందే తనకు శిరోధార్యం అని చెప్పి అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.